జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా కోదాడపట్నంలో శాసనసభ్యులు బొల్ల మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో టూకేరన్ నిర్వహించారు. ఓకే సార్, ఓకే. ఓకే, థ్యాంక్ యూ సార్. జ్యోతి జ్యోతి ఒక్క నిమిషం సార్ సార్ ఏదా సార్ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు. మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి స్టేడియంలో అలాగే గారు ఇచ్చిన హామీ ప్రకారం మాకు ఇదే స్టేడియాన్ని మినీ స్టేడియం ఇవ్వాలని కోరుకుంటాం. బొల్లం మల్లయ్య గారు మాకు వచ్చి టూకేరన్ని విజయవంతంగా పూర్తి చేయించారు మాతోని. అలానే నర్సీరావు ఇంతకుముందు కూడా కాస్టమ్ కోచింగ్ ఇచ్చారు. మొన్న పాల్గొన్న 18 బ్యాచ్ వాళ్ళకి చాలా వరకు కోచింగ్ ఇచ్చారు. అలాంటి వాళ్ళు ఎంతో మంది స్థిరపడ్డారు. నాకు కూడా తను చాలా వరకు హెల్ప్ చేసిండు. మాకందరికీ అప్లై చేయడం ఈ టీకేరన్ని విజయవంతంగా పూర్తి చేయడానికి ముఖ్య కారకుడైంది నర్సీరావు కాబట్టి తెలియజేస్తున్నాం. అట్లనే క్రీడాకారులు, ఇందులో ఉన్న క్రీడాకారులు, పెద్ద పెద్ద వారి సార్ వాళ్ళందరూ వాళ్ళకు కృషితోనే మేము ఇంత ముందుకు వస్తున్నాము. అమ్మాయిలు ఇంకా ముందుకు రావాలని కోరుకుంటున్నాం. ముందుగా హిమదాస్కి, తర్వాత మన సింధు గారికి, ఇద్దరికి కంపెన్స్, ఎందుకంటే ఇద్దరు గోల్డ్ మెడల్ సంపాదించుకుంటున్నాం భారతదేశానికి గర్వ కారణం. అట్లనే అమ్మాయిలు కూడా ఇదే టూకేరన్లో ఇంకా నెక్స్ట్ టైం కంపల్సరీ అందరితోనే పార్టిసిపేట్ చేయించాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే నా డిపార్ట్మెంట్ తరఫున మా సార్ వాళ్ళు నన్ను ఇట్లా ప్రోత్సహిస్తున్నారు. కంపల్సరీ బయటకు వచ్చి అమ్మాయిలు కూడా పార్టిసిపేట్ చేయాలని మా ఎస్పీ గారు శ్రీనివాస్ గారు, మా సిఐ గారు శ్రీనివాస్ గారు ఇద్దరు నన్ను చాలా ప్రోత్సహిస్తున్నారు. అలాగే నాతో ఉన్న నా కొలీగ్స్ కూడా చాలా ప్రోత్సహిస్తున్నారు. సో ముఖ్యంగా ఇక్కడ ఉన్న ప్రజెంట్ ఈ రోజు జరుగుతున్న ఈ క్రీడా దినోత్సవ సందర్భంగా మాకు టూకేర్ అన్ని విజయవంతంగా పూర్తి చేయించారు. నర్సీరావు, మేము సార్ వాళ్ళందరూ కలిసి అందరికీ చెప్పలేను, పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. జాతీయ క్రీడా దినోత్సవంగా మనం కోదాడపట్నంలో ధ్యాన్చంద్ మాజీ మాంత్రికుడు ధ్యాన్చంద్ పుట్టినరోజు సందర్భంగా నేషన్ పూర్తి సందర్భంగా టూకేరన్ ప్లాన్ చేసుకోవడం జరిగింది. దాన్ని మన కోదాడపట్న వాస్తవులు, పెద్దలు, క్రీడాకారులు, కళారంగంలో ఉన్నటువంటి వ్యక్తులు మరియు ముఖ్యంగా మన శాసనసభ్యులు మల్లయ్య యాదవ్ గారు ఆధ్వర్యంలో నిర్వహించి ఒక ప్రోగ్రాంని గ్రాండ్గా నిర్వహించడం. మరి ఈ యొక్క ప్రోగ్రాం నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన కోదాడపట్నాన్ని మంచి గుర్తింపు వచ్చేలా అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు వెలికితీసి వారిని ప్రాబల్యం పొందేలా మన ప్రభుత్వం నుంచి కానీ, రాష్ట్రం ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ నిధులు ఏర్పడి ఇక్కడ ఒక స్టేడియం ఏర్పాటు అయ్యేలా, మరియు ప్రాంత క్రీడాకారులకి నిరుద్యోగం ఉన్నటువంటి క్రీడాకారులు కూడా నైపుణ్యం కలిగేలా వారిని మీ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మరి అదే ప్రతి సంవత్సరం కూడా మీ యొక్క క్రీడల్ని వెలికితీయడం కోసం ప్రతి సంవత్సరం నిర్వహిస్తాం. అనేక కూడా మంచి కార్యక్రమం నిర్వహించి క్రీడాకరంగా ఉన్న మంచి కోదాడని ప్రపంచ స్థాయిలో వెలికితీసి తయారు చేస్తామని తెలియజేస్తాం. అతిపెద్ద సంపద ఏ ప్రపంచానికి లేనిది యువతే. నేటి బాలురే రేపటి పౌరులు అన్నట్టు అన్ని సంపదల కంటే ముఖ్యమైన సంపద యువ సంపద భారతదేశానికి పుష్టిగా ఉంది. అదే రకంగా నాటి వివేకానందుడు ఉపదేశించినట్టు 25 సంవత్సరాలునే ప్రపంచ దేశాలు గుర్తింపదగ్గా యువకుడు యువతకు అందరికీ స్ఫూర్తిదాయకమైన వివేకానందుడు చెప్పినట్టు ఈ దేశానికి పేరు ప్రతిష్టలు రావాలనంటే అన్ని రంగాల్లో ఉంటున్నట్టు క్రీడా రంగంలో కూడా ఉండాల్సిన అవసరం ఉంది. అదే రకంగా మానసికంగా ఇప్పుడు జరుగుతున్న ఒత్తిళ్ళని అధిగమించి లక్ష్యాన్ని చేరుకోగలిగిన శక్తి క్రీడలకు మాత్రమే ఉంది. కాబట్టి శరీర పోషణతో పాటు అన్ని రంగాల్లో ఆరోగ్యం కంటే మించింది ఈ దేశంలో మరొకటి లేదు. ఆరోగ్యంగా పుట్టిన ప్రతి మనిషి ఉండాలనంటే రోజు వ్యాయామం అవసరం, అదే రకంగా క్రీడలలో పాల్గొనాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు చదువు మీద ఏ రకంగానైతే దృష్టి కేంద్రీకరిస్తున్నారో అదే స్థాయిలో
ఆటల మీద క్రీడల మీద కూడా దృష్టి సారించి క్రీడారంగంలో కూడా రాణించాల్సిన అవసరం ఉంది. కళాకారులు, క్రీడారంగం చదువుకునే విద్యార్థులు, మేధావులు అందరు కలిసినప్పుడే దేశానికి మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. కాబట్టి క్రీడారంగం ద్వారా రేపు రాణించాల్సిన అవసరం ఉంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు కేవలం శారీరక పోషణే కాకుండా క్రీడారంగంలో రాణించడానికి కోదాడి నుంచి అనేక రకమైన సదుపాయాలు ప్రభుత్వం నుంచి మాట్లాడి మినీ స్టేడియంను ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఉత్సాహవంతులైన యువకుల్ని తీర్చిదిద్దడానికి, క్రీడారంగంలో అభివృద్ధి చెందడానికి ఇక్కడ ఉన్న వ్యాయామ ఉపాధ్యాయుల ద్వారా ప్రత్యేక శిక్షణ ఇప్పించేసి క్రీడారంగాన్ని అభివృద్ధి చేయడానికి తోడు.